కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని కలెక్టరేట్ వద్ద ధర్నా. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ 19 పేషెంట్లను చేర్చుకుని లక్షలాది రూపాయలు వసూలు చేసి 12 మంది మరణానికి కారణమైన ఏలూరులోని మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మురళీకృష్ణపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని, చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని, అక్రమంగా డబ్బులు వసూలు చేసిన డాక్టర్ దగ్గర నుంచి పేషెంట్లకు రికవరీ చేయించాలని, ఆసుపత్రి నిర్వహిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్ వద్ద సిపిఐ, ఎమ్మెల్యే డెమోక్రసీ, ఐఎఫ్టియు, పీడిఎస్యులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విచారణ జరిపించాలి హాస్పిటల్ పై, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై. సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఏలూరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ బొర్రా మురళీకృష్ణ డాక్టర్ లాగా కాకుండా ఈరోజు ప్రజలని పీడించేటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. కరోనా పేషెంట్లని చేర్చుకోవటానికి అనుమతి తీసుకోకుండా చేర్చుకుని వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఒక్కొక్కరి దగ్గర 4 లక్షల నుంచి 14 లక్షల 50 వేల వరకు వసూలు చేశారని చెప్పని బాధితులు చెప్తా ఉన్నారు. అన్ని లక్షలు వసూలు చేసి కూడా 12 మంది ఆ హాస్పిటల్లో చనిపోయారు. చనిపోయినటువంటి విషయాన్ని ప్రభుత్వానికి ఆయన రిపోర్ట్ చేయలేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అనుమతి లేకుండా ఆయన హాస్పిటల్ నడపటమే కాకుండా అనేక మంది చావులకి కారణమయ్యాడు. అందువల్ల బొర్రా మురళీకృష్ణ పైన వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతని మీద హత్య కేసు నమోదు చేయాలని చెప్పని, అరెస్టు చేయాలని, అతను ఇప్పటికే తనకున్న రాజకీయ పలుకుబడి ద్వారా మేనేజ్ చేసుకోవటం కోసం డబ్బులు ఇచ్చి లాబింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. అటువంటి వాటికి అవకాశం లేకుండా జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు కూడా స్పందించాలి. ఎందుకంటే ఆళ్ల నాని గారు సొంత నియోజకవర్గం ఇది. ఆయన ఏలూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏమి జరిగినా ఆయన మీద కూడా వస్తుంది కాబట్టి మంత్రి గారు వెంటనే స్పందించి బొర్రా మురళీకృష్ణ పైన చర్య తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా సంబంధం లేని వ్యక్తి ఎందుకు వెళ్తూ ఉన్నారు? ఏలూరు ఎంఆర్ఓ గారికి ఆ హాస్పిటల్కి వెళ్ళటానికి ఏమి సంబంధం? రెవెన్యూ ఆఫీసర్గా మా ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నాం.